పాఠ్యభాగంలోనికి వెళ్ళిపోదాం చిన్న ప్రార్థన చేసుకొని మహోన్నతుడవుకు మా తండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ భూమి మీద మమ్మల్ని ఇంకా ఉంచారు కరోనా కాలంలో మేము దాని బారిన పడి ప్రాణాలు విడిచిన వారి లెక్కలు శవాలుగా మారి మృతుల లోకంలోనికి వెళ్ళిపోయి ప్రేతలున్న లోకంలో పడుకునే పరిస్థితిని మాకు తీసుకురాలేదు కొన్ని లక్షల మంది కోట్ల మంది మట్లు కలిసిన కాలంలో మమ్మను సజీవంగా ఉంచారు అంటే మేము నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరుగుతామని కాదు మీరు పోసిన ఈ ప్రాణం మీరు నిలబెట్టిన ఈ జీవితం మీ కొరకు అంకితం చేయవలసి ఉంది ఈ కొద్ది కాలంలో భార్య పిల్లలు తల్లి ఇల్లు బంధువులు వీటిని చూసుకొని భ్రష్టులైపోయేవారిలో కాక మీ కొరకు క్రొత్త క్రొత్త ఆలోచనలు శ్రేష్టమైన ఆలోచనలు వివేచనలు చేసి అనేకులను మీ పనిలో ఉంచి మీ వైపు మళ్ళించి మీరున్న లోకానికి చేరుకోవాలన్నదే మా బ్రతుకు లక్ష్యంగా చేసుకొని ఈ భూమి మీద మీ పనిని జరిగించి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి లేఖనాలలోనికి వెళ్ళి అనేక సంగతులు పరిశోధించుటకు సిద్ధపడుతుండగా ఈ జ్ఞానం నేర్చుకొని మీ పిల్లలు అనేకులకు ప్రకటించేవారుగాను తమ వాక్ ఈ వాక్యమును తమ బ్రతుకులో పాటించువారుగాను ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రేమైన దేవుని వర్లరా మనము తండ్రి కొరకు ఆలోచించవలసిన శ్రేష్టమైన వాటిలో మరి ఒకటి ముఖ్యమైనది ఈ దేవుని వాక్యమును సమాజంలో నిలబెట్టడం ఎందుకంటే అనేక సందర్భాలలో మనం చెప్పుకున్నట్లు మొదటి తిమోతి మూడవ అధ్యాయము పదిహేనవ వచనం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు ఈ మాటని బ్రతు కాలమంతా మొదటి తిమోతి మూడవ అధ్యాయము పదిహేనవ వచనం అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా గుడుల అనగా మనుషులు చందాలు వేసుకొని కట్టిన రాతి కట్టడాల గురించి కాదు ఆ రాతి కట్టడాలలో అని కాదు దేవుని మందిరముల్లో అనగా జీవము గల దేవుని సంఘములో మీరంతా జీవము గల దేవుని సంఘములోని జనులు మీరు జీవముగల దేవుని సంఘంలోని జనులు ఈ రూఫ్ కింద ఉన్న సంఘంలోని జనులే ఈ రూఫ్కు బయట ఉన్నా మీరెవరు సంఘంలోని జన్లే మేము సంఘానికి వచ్చామండి అనకండి సంఘానికి వచ్చామంటే బిల్డిని దగ్గరికి వెళ్ళొచ్చానో అర్థం మేము సంఘంలో ఉన్నామండి అది మాట చెప్పాల్సిన మాట ఆదివారం సంఘానికి వచ్చామంటే మిగిలిన వారాలన్నీ ఊరు మీద ఉన్నామనే అర్థం మీరు ఎక్కడున్న సంఘంలోని వారు సంఘ కార్యక్రమంలో ఉండాల్సిన వారు కనుక జీవము గల దేవుని సంఘం జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాస్తున్నా అది మీకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి మీకు తెలియాలనే ఇది మాకు తెలియదని వాక్యం అంతగా మాకు రాదని మీరు మాట్లాడడానికి వెళ్ళి చాలామంది మాకు అంత వాక్యం తెలియదు కదా మాకు ప్రార్థన అంత చేయటం రాదు కదా ఎప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు చెప్తే పర్లేదు ముప్పై ఏళ్ళు ఇదే మాట చెప్తూ ఉంటుంది ముప్పై ఏళ్ళు ఇదే మాట మీలో ఎవరిని కదిలించిన ధారాళంగా వాక్యం చెప్పగలగాలి సంగతులు మీకు తెలియాలి తెలియవలనని మీకు వ్రాయిస్తున్నాను ఆ సంఘం సత్యమునకు స్తంభం ఆధారం ఏమండి సత్యమునకు స్తంభము సంఘం అన్నాడు ఈ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సత్యమును బట్టి మనం బ్రతుకుతున్నాం కానీ మనల్ని బట్టి సత్యం ఉంటుందట అంటే ఎంత గొప్ప చేశాడండి మనల్ని మనం నిలబెడితేనే మనం నిలబెడితేనే అది నిలబడుతుందట ఈ భూమి మీద ఆ పనిని ఆ బాధ్యతని దేవుడు మన భుజాలు పెట్టాడు సత్యమును నిలబెట్టవలసిన స్తంభంగా ఉండవలసిన అంతటి గురుతర బాధ్యత దేవుడు మనకిచ్చాడా ఇచ్చాడు అంటే దీనిని నిలబడకుండా సమాధి చేసే కార్యక్రమాలు చేయగలిగిన వాళ్ళు లేదంటే చేయడానికి ప్రయత్నించేవాళ్ళు రాబోతున్నారు వచ్చారు వస్తున్నారు వాళ్ళంతా సాతాను అనుచరులుగా సాతాను గూఢచారులుగా సాతాను సైన్యముగా అపవాది సైన్యముగా ఈ ప్రపంచంలో ఉన్నారు ఎన్నో కోట్ల దేవదూతలు దయ్యములుగా మారి వాడి పక్షానన్నా ఆ కోట్ల దయ్యములు అనేక మనుష్యులను ప్రేరేపించి ఈరోజు వాళ్ళు దేనిపై దాడి చేస్తున్నారు తెలుసా సత్యంపై యేసుపై వాక్యంపై బైబిల్పై అందులో ఒకటి ఏసుక్రీస్తు యూదుల కొరకు మాత్రమే వచ్చాడు అన్న ఒక వాదన ఎవరి కొరకు వచ్చాడట యూదుల కొరకు ఈ మధ్యకాలంలో భారతదేశంలో చాలామంది మత ఛాందస్సువాదులు అనగా హైందవ మతం మాది మాది దేశం ఈ దేశం హైందవ మతానికి చెందింది మిగిలిన వాళ్ళు ఎవరి దేశంలో ఉండడానికి అర్హులు కాదు ఒకవేళ ఉంటే మీరు సెకండరీ గ్రేడ్ పౌరులాగానే బ్రతకాలి మేము చెప్పిన చేయాలి మేము ఊ అంటే కూర్చోవాలి మేము ఆ అంటేనే నిలబడాలి మేము అవునంటేనే గాలి పీల్చాలి మేము అవునంటే నీళ్లు తాగాలని పెత్తనం చెలాయించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అవి రాజకీయ పార్టీలు మతాన్ని అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ సున్నితమైన భావజాలాలు ఏవైతే ఉన్నాయో మనోభావాలు అంటారు వాటిని ఉపయోగించుకొని దేశంలో ఒక మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న కుట్రపూరితమైన మత రాజకీయ నాయకులు చేసే కుట్రది అది చాలామంది హైందో సోదరులకు తెలియదు వాళ్ళ మోసానికి బలైపోతున్నారు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు అంతర్వేదిలో ఒక రథం తగలబడిపోవడం విజయవాడలో ఒక రథానికి లేదంటే వాళ్ళ దేవాలయంలో కొన్ని బొమ్మలు మాయమైపోవడం కొన్ని చోట్ల దేవాలయాలు విగ్రహాలు ఒక ఒక చోట అయితే ఒక హనుమంతుని విగ్రహం కూల్చివేయబడ్డం ఇవన్నీ క్రైస్తవులు చేశారని మీరు అనుకోకండి క్రైస్తవుడు ఎప్పుడు చేయడం ఎవరు చేశారు వెనక వరుసగా లైన్లో ఉంటే వీడేదో పరధ్యాసంలో ఉంటే వీడి వెనక్కోడు ముందున్నవాడిని ఎత్తి మీద కొడతాడు వెనక తిరిగి చూసేసరికి ఎవరు కనపడతారు వాడు వెనక్కున్నాడు కనపడతాడు అంతే అంటే టార్గెట్ వాడు వెనక్కుండి తన ముందున్నవాడిని ఇరికించడానికి ఇద్దరు పరధ్యానంగా ఉన్నప్పుడు ఆ ముందున్నవాడిని కొట్టాడు నెత్తి మీద సేమ్ ఇదే జరుగుతుంది వాళ్లకు వాళ్లే కొంతమంది దుష్ట శక్తుల్ని హైందవ సోదరులు అందరని కాదండి మత చాంద శక్తులు రాజకీయ శక్తులు అవి చేసేవి అలా వాళ్లే చేసే కొన్ని దుష్ట శక్తులు చేసి క్రైస్తవుల మీదకి నెట్టేస్తున్నారు ఎందుకు ఇదంతా ఒక్క మతం ఉంటేనే మన రాజకీయ పార్టీ బ్రతుకుతుంది క్రైస్తవులు ఉన్నానుకో కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటారు ముస్లింస్ ఉన్నానుకో కాంగ్రెస్కి వేయాలనుకుంటారు ఏదో ఒకరోజు వాళ్ళు వాళ్ళ బలం బలం పెరిగిపోతుంది అదే మన ఓన్లీ హిందువులే ఉంటే మందొకటే పార్టీ అంతే అది వాళ్ళ కుట్ర ఆ కుట్రలో భాగంగా యేసుక్రీస్తుని బైబుల్ని ఇక్కడ లేకుండా చేయడానికి వాళ్ళు రాస్తున్న చేస్తున్న ప్రయత్నాలలో ఒకటి ఏసుక్రీస్తు యూదుల కొరకు మాత్రమే వచ్చాడన్న ప్రచారం నిజంగా యేసుక్రీస్తు యూదుల కొరకు మాత్రమే వచ్చాడా వచ్చాడు అనడానికి బైబుల్నే వాళ్ళు వెతికి ఎందుకంటే వాళ్ళు నోటి మాటతో అంటే మనం వినేంత లేదంటే ఇతరులు కూడా నమ్మేంత పరిస్థితి లేదని అంత సులువుగా అంత చిన్నగా ఎదుటి వారిని నమ్మించలేకపోతున్నామని ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఏం చేస్తుందంటే అంటే బైబిల్లోకి వచ్చి ఏ బైబుల్ని ప్రగాఢంగా మనం విశ్వసిస్తున్నామో ఆ బైబుల్నే వక్రీకరించి మనకు చూపించి ఇదిగో బైబిల్ ఎలా ఉందో చూడు ఎలా ఉంది చూడు బైబిల్లో వాస్తవంగా అది ఉన్న కోణం వేరు వీళ్ళు చూపించే విధానం వేరు అందులోనే కదండి ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరిని చూసినా బైబిల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు బైబిల్ని అపవాది కూడా యేసుక్రీస్తుని నమ్మించడానికి అది చేసిన ప్రయత్నం ఏంటి వ్రాయబడిన కీర్తనల గ్రంథంలోని భాగాన్ని చూపించి ఇదిగో ఇలా ఉంది చూడు నువ్వు పైనుంచి దూకే అంటుంది అంటే ఆయన సిలువకు వెళ్ళక ముందే ఆయన్ని చంపేయాలన్న కుట్రకు అది వాడుకునే సాధనం బైబిలా నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నదని దావీదు ఏ వాక్యం గురించి అన్నాడో ఆ వాక్యాన్ని చూపించి చంపేయచ్చా ఎదుటివాడు అనాలోచనగా ఉంటే చంపేయచ్చు యేసుక్రీస్తు కనుక తెలివి తక్కువగా ఉంటే వాక్యం చూపించి చంపేయాలనుకుంది అది యేసుక్రీస్తు తెలివి తక్కువ వాడు కాదు వివేకం లేనివాడు కాడు గనక ఆ వాక్యం చూపించి ఇదిగో నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో పట్టుకొందురు అని వ్రాయబడి ఉంది కాబట్టి నువ్వు దూకే ప్రాబ్లం లేదంటుంది అంటే వాక్యాన్ని చూపించి ఆ వాక్యమైన క్రీస్తుకే కళంకం లేదంటే ఎసరు పెట్టడానికి ప్రయత్నించిన అపవాదే ఈరోజు వాక్యం చూపించి ఆ క్రైస్తవ్యానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళకి ఆద్యుడు లేదంటే తండ్రి ఆ టెక్నిక్ ఎవరి దగ్గర వచ్చింది వాక్యం చూపించి వాక్యాన్ని తప్పు పట్టడం వాక్యం చూపించి యేసుక్రీస్తుని తప్పు పట్టడం వీళ్ళు వాక్యం చూపించి ఎదుగు మీ ప్రభువే అన్నాడు ఇక్కడ నేను యూదుల కొరకు మాత్రమే వచ్చాను అన్నాడు మరి మేము యూదులం కాదు కదా మాకు వాక్యం చెప్పకండి ఆయన అన్నాడా అన్నాడని వాళ్ళు వాక్యం చూపిస్తున్నారు అది విచిత్రం ఇంతకీ ఏ వాక్యం చూపిస్తున్నారు మతీసు సువార్త పదిహేనవ అధ్యాయము మతి సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుదాం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి యేసు అక్కడి నుండి బయలుదేరి సూ తూరు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణను స్త్రీ ఒకటి వచ్చి ఎవరి స్త్రీ కనాను కణాను స్త్రీ అంటే కానాను స్త్రీ అంటే ఒకనాడు కనానులో నివసించిన అన్యజనులలో ఒక ఆమె ఏమండి కానాను స్త్రీ అంటే యూదురాలు కాదు లేదంటే ఇస్రాయేలీ జాతిలో ఒక ఆమె కాదు కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తె దయము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసాను ఆయన ఆమెతో ఒక్క మాట అయిన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా కదా అయ్యా ప్రతిదినమూ వస్తుంది మన వెంబడి వస్తుంది కేకలు వేస్తుంది ఆమెకేం కావాలో చేసి పెట్టు ఏంటి ప్రభువుకు రికమెండేషన్ తెలీదండి యశ్ ప్రభువు తెలుసా తెలీదా తెలుసు కానీ వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి ఆయన ఇస్రయేలు ఇంటివారై నశించిన గొర్రెల యుద్ధకి గాని మరి ఎవని యొద్ధకును నేను పంపబడలేదని ఏమన్నాడండి ఇస్రాయేలు ఇంటివారై అనగా ఇస్రాయేలు కుటుంబానికి చెందిన వారై ఎవరు ఇస్రాయేల్ ఇంటివారు ఇస్రాయేల్ అనగా యాకోబు యాకోబుకు ఎంతమంది సంతానం పన్నెండు సంతానం పన్నెండు గోత్రికులుగా పిలువబడ్డారు ఈ పన్నెండు గోత్రాలలో నుంచి విస్తరించిన జనము మాత్రమే ఇస్రాయేలీలు అయితే వారు మాత్రమే ఇస్రాయేల్ ఇంటివారు యశుప్రభు అంటున్నాడు ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకేమ గాని మరి ఎవని వద్దకు నేను పంపబడలేదు అన్నాడు ఈ మాట చాలామంది పట్టుకున్నారండి పట్టుకొని ఇదిగో స్వయంగా ఆయన్నే ఏమంటున్నాడు ఇస్రాయిల్ ఇంటి వారి వద్దకే కానీ ఎవరి వద్దకు నేను పంపలేదా పంపబడలేదు అంటున్నాడు కదా మరి మీరెందుకు భారతదేశంలో అన్ని జనులమైన మమ్మను మారిపోమ్మని ఎందుకు అడుగుతున్నారు పైగా మమ్మల్ని ఏమన్నాడో తెలుసా అన్ని జనులైన మమ్మల్ని మీ వేసేయమన్నాడో తెలుసా ఏమన్నాడో చూడండి అని క్రిందికి అంటున్నారు క్రిందికి చదవమంటున్నారు మనల్నే ఏమంటున్నారు అయినను అయినను ఆ మాట అన్న తర్వాత కూడా జాగ్రత్తగా వినాలి ఇవన్నీ అయినాను అని ఎందుకు అన్నాడు అయినను అంటే ఆమె ముందే నేను ఇస్రాయేల్ ఇంటి వారి వద్దకే పంపబడ్డానని అన్నాడు ఆయన అయినను అంటే ఆ మాట విన్న తర్వాత కూడా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి చాలామంది ఏవో పదవులు ఆశించారండి గతంలో కొంతమందికే అది కూడా నమ్మకము సామర్థ్యము గలవానికి పనిని అప్పచెప్పమన్నాడు మీకు లేదు అనుకోండి సారీ అండి మీకు మళ్ళా ఎమిడేజ్ కంప్లీట్ అవ్వాలి ఇంక ఇంకంతేనండి మనతో సంబంధాలు ఉండవు చర్చి గురించి బ్యాడ్గా సంఘం గురించి బ్యాడ్గా మన గురించి బ్యాడ్గా ఇంకెళ్ళిపోతారు ఏది బాప్తిజం తీసుకున్న క్రైస్తవులు అర్థమవుతుంది కదా మీకు అంటే మీకు ఈ పదవి లేదు అంటే చాలా ఆలస్యం వెళ్ళిపోతారు సైతాన్ల మారిపోతారు దయ్యాన్నిగా మారిపోతారు ఇక దయ్యానికి అనుకూలంగా పనిచేయటం మొదలు పెడతారు చెడ్డ మాటలు పలుకుతూ మోసపూరితమైన మాటలు పలుకుతూ తాము చెడిపోయింది కాక అనేక మంది మనస్సుల మనస్సులను చెరుపుతూ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది మీలో అనే మీరు చాలామందికి అలాంటి వాళ్ళు తారసపడి ఉంటారు జాగ్రత్త మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కానీ ఇక్కడ ఒక అన్యూరాళ్ళ అన్యురాలి ముందు ఆమె ముఖాన ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ ఏవో అనే వద్దకు మేము పంపబడలేదు ఇదిగో ఈరోజు మా ఇంటి వాళ్ళకే భోజనం మీకు ఎవరికి లేదని నేను అన్నాను అనుకోండి మీకు ఎంత కోపం వస్తుందండి అయితే అయింది మాకు భోజనం పెట్టకపోతే పెట్టపోయాడు మీకు లేదని ముఖాన్ని చెప్పాలా అక్కడ లాజిక్ మీకు అర్థమైందా మీకు లేదని మొఖాన్ని చెప్పాలా అంటే మేము ఏమైనా భోజనం కోసం వచ్చామా మా ఇంటి దగ్గర లేదా అంటే మేము సంఘానికి అందుకే వస్తున్నాం ఎన్ని లాగుతారంటే పాయింట్లు ఒక వాక్యం ఇచ్చి దాన్ని వివరించమంటే రాదు కానీ ఇలాంటివి ఇచ్చి రాయమంటే ప్యాసేజీలు ప్యాసేజీలు రాస్తారు లా పాయింట్లు ఏమండి అలాంటిది ఆమె ఉండగా ఆమె మొక్కాన మా ఇస్రాయలీలకే కానీ మీకు కాదమ్మ అన్నాడు దాని మాట అదే కదా డైరెక్ట్ అదే కదా అయినాను ఇది గుర్తుపెట్టుకోండి మనకంటే గొప్పవాళ్ళ దగ్గర ముఖ్యంగా దేవుని దగ్గర దైవ సేవకుల దగ్గర ఒక మాట అన్న నువ్వు తగ్గావా లేదా చూస్తారు యేసుక్రీస్తు కూడా అన్నాడు అయినాను ఆమె ఏమంటుందో చూడండి మ్రొక్కిందా మొట్టిందా ఇదే మాట మేమంటే మాకు మొక్కులు కాదు మొట్టికాయలు మామూలుగా ఉండదు వాచిపోద్ది ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయం చెయ్యి అంటే ఆ మాట అన్న తర్వాత కూడా సహాయం చేయి నాకు సహాయించేయి అందుకు ఆయన మళ్ళీ అంటున్నాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు తెలివైన పని కాదు అన్నాడు యుక్తము అంటే సరైన పని కాదు తెలివైన పని కాదు అన్ని జనులైన మీకు లేదన్నదే ఒక మాట అయితే ఇప్పుడు ఇంకో భయంకరమైన మాట ఏమిటంటే పిల్లల యొద్ రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నాడు ఈ మాట చాలామంది అంటే ముఖ్యంగా మత చాందస్వాదులైన వాళ్ళు ఇదిగోండి మమ్మల్ని కుక్కలు అన్నాడు కుక్కలు అన్నాడు కుక్కలు అన్నాడు కుక్కలు అన్నాడు అసలు కుక్క పిల్లలు అంటే కుక్కలు వాళ్ళు మమ్మల్ని కుక్క పిల్ల అన్నాడు అన్నారు కుక్క పిల్లలు అనేది ఆయన అన్నాడు వీళ్ళు ఏమంటారు మమ్మల్ని అందరిని కుక్కలతో పోల్చేయడని వాళ్ళు అంటారు అంటే మాట ఉన్నదన్నట్టుగా చెప్పరు కదండి మనుషులు ఒక మాట మనమంటే అది తిరిగి తిరిగి ఇంకో మాట అయిపోద్ది చాలా డేంజరస్ ఉమ్మండి అలాగూ కుక్క పిల్లలతో వాళ్ళు అన్న వాళ్ళు కుక్కలు అంటున్నారు అది వదిలేయండి కుక్క పిల్లలతో ఆయన ఎందుకు పోల్చాడు అసలు ఆ మాట ఎందుకు అన్నాడు ఒక కారణం ఉండాలి ఏదో ఒక కారణం ఉండాలి అసలు వీళ్ళు ఎవరు అంటే ముందు చెప్పుకున్నట్టుగా ఆమె ఎవరు కణాన స్త్రీ వాళ్ళు ఉన్నారు ఇస్రాయలీకి ఇచ్చిన దేశంలో అంటే ఒకసారి యహోశువ గ్రంథం హిస్టరీ కూడా మనకు తెలియాలి యహోశువ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మరి తొమ్మిదవ మొదటి వచనం నుంచి చదువు మొదటి వచనం నుంచి యవర్దాన్ అవతలు ఉన్న మన్యము లోయలోను లెబానోను ఎదటి మహాసముద్ర తీరమందంతటి ఉన్న హిత్తీయులు అమోరీలు కనానీయులు పెరిజీలు హివ్వీయులు ఎబోసీలు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని విన్నప్పుడు హాయి పట్టణం పట్టుకున్నాడప్పటికే ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నాడప్పటికే దారిలో వచ్చేటప్పుడు సిహోను ఓగొనే రాజులనే ఓడించేశారు ఎవరు ఇస్రాయేలీలు రాజులేడు కానీ హోషవా మోషేయా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న యుద్ధాల్లో వీళ్ళకి తిరుగులేదు కణాను దేశం వచ్చేసారు కనాన దేశం ఆల్రెడీ ఎరుకో పట్టణం అయిపోయింది హాయి పట్టణం కూడా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది ఎవరెవరు పెరిజ్జి కణా అమోరీలు హిత్తీలు కణానీలు పెరిజ్జీలు ఇవ్వీలు ఎబిసీలు వారందరికీ భయం ఏర్పడి యుద్ధానికి వచ్చేసారు అయితే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారండి గిబియోనీయులు యహోషవ ఎరుకకు హాయికును చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి వాళ్ళు ఏం చేశారంటే కపటోపాయం అంటే ఒక మోసపూరితమైన ఆలోచన చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పట్టాలు గోనెలు కట్టి పాతగిలి చినిగిబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాషికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చారు వారు ఆహారము తెచ్చుకునే భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను వారు గిల్గాలు నందలి పాళంలోనున్న హోషవా వద్దకు వచ్చి మేము దూరదేశం నుంచి వచ్చిన వారు మాతో ఒక నిబంధన చేయుడి అతనితోనూ ఇస్రాయిలు ఇస్రాయిల్తో చెప్పగా గిబియోన్ నివాసులు అండి వీళ్ళు ఎక్కడి వాళ్ళు గిబియోన్ అంటే ఎక్కడుంటుంది అని మీకు తెలియాలంటే మరి కొంతమంది బైబులు వెనకాల పటం కూడా ఉంటుందండి చాలామందికి బైబిల్లో ఐక్య ఇస్రాయేలు రాజ్యం అని నా బైబిల్లో ఉంది ఐక్య ఇస్రాయేలు రాజ్యం ఇందులో మహాసముద్రం అని ఉంది యొప్పే అలాగే అష్కెలోను ఆ రెండింటి మధ్య గిబియోను అని ఉంది చూడండి మహాసముద్రము దాటారు కదండి వీళ్ళు ఆ మహాసముద్రము దాని ప్రక్కన ఎప్పే ఆ తీరం వెంబడి ఉంటాయి చూడండి పైనుంచి చూస్తే గెబెలు సీదోను సారెపతు తూరు అక్కు కర్మెలు దోరు ఎప్పే ఆ కింద బె ఉంటుంది అష్కి ఉంటుంది ఆ మధ్యలో గిబియోను అని ఉంటుంది చూడండి అక్కడ వాళ్ళండి అంటే ఇస్రాయేలు దేశము ఇస్రాయేల్ యొక్క రాజ్యములో భాగమది వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు గిబియోను వాసులు చూశారు కదా మీలో కొంతమంది దగ్గర ఉండాొచ్చు ఆ పటం కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు ఓకే తర్వాత అయినా మీరు వేరే బైబిల్లోనైనా చూడండి లేదా ఇంటికి వెళ్ళి ఆ పటాన్ని మీరు నెట్లోనైనా చూసుకోవచ్చు ఏమంటున్నాడు చూడండి వాళ్ళు వాళ్ళు ఏం చేశారట పాత బట్టలు కట్టుకున్నారండి చిరిగిపోయిన చెప్పులు తీసుకు వేసుకున్నారండి గోనె సంచులు పాతే కట్టారట గాడిదలకి ఆ తర్వాత వాళ్ళ ఆహారం ఎండిపోయిన ముక్కలు తెచ్చుకున్నారట ద్రాక్ష తిత్తులు కూడా పాతగిలిపోయినవి తెచ్చుకున్నారట తెచ్చుకొని యోషువా దగ్గరికి ఇస్రాయేల్ దగ్గరికి వచ్చి అయ్యా దూరం నుంచి వచ్చాం ఏ దేశం అంటే మరి చాలా దూరదేశం దేశం అన్నారు వాళ్ళు ఆ కిందకి అంతా చదవని తర్వాత దూరదేశం అంటున్నారు కానీ దేశం పేరు చెప్పట్లేదు దూరదేశం దేశం దేశం అంటున్నారు మరి ఎంత మంచి సేవకు కూడా అయినా కొన్నిసార్లు బోల్తా పడతాడు అన్నట్టు వీళ్ళు చేసిన తప్పేమిటంటే యహోవా సెలవు తీసుకోలేదట ఆ రోజుల్లో దేవుడు నిజంగా మంచి అవకాశం ఇచ్చాడండి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు దేవుని వద్దకు వెళ్ళి ప్రవక్త అయినటువంటి వాడు యాజకుడైన వాడు దేవుని వద్దకు వెళ్ళి అడిగితే సమాధానం వచ్చేది ప్రతి విషయంలో ఈరోజు మనకి ఏం కావాలన్నా బైబిల్లో ఉంది సమాధానం కానీ ఆ రోజు దేవదూత ద్వారా సమాచారం వచ్చేది అలాంటప్పుడు ఎంత పని అండి ప్రార్థించి హోషువా అడిగినట్లయితే వీళ్ళు ఎవరు తండ్రి ఇలా వచ్చారు నిజమా కాదా ఆయన చెప్పేవాడు కానీ యహోవా సెలవు పొందక్క అయ్యే వాళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా భోంచేసి వాళ్ళ భోజనం అవి ఎండిపోయిన ముక్కలు భోజనం చేసి వాళ్ళకు మాటిచ్చేశారు మీకే హాని చేయం ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఇరవై రెండో వచ్చును అప్పుడు యహోషువా వారిని పిలిపించిట్ల నేను మీరు మా మధ్య నివసించిన వారయ్యుండి మీరు మాకు బహుదూరముగా ఉన్నవారని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు మమ్మల్ని ఎందుకు అలా మోసం చేశారు ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులైపోతారు వాళ్ళెవరు శాపగ్రస్తులు వాళ్ళెవరు మోసం చేసినందుకు దాస్యం ఎన్నటికీ తొలగదు మీరు దేవుని మందసం దేవుని మందిరం దగ్గర కట్టెలు నరుకువారు నీళ్లు చేదిపోయేవారు కట్టెలు నరుకువారు నీళ్ళు చేది ఇలాంటి వాళ్ళని ఏమంటారండి వాళ్ళు బానిసలు ఆ రోజు బానిస వ్యవస్థ ఉండేది దాస్య వ్యవస్థ ఉండేది దాస్య వ్యవస్థ ఉండేది వాళ్ళు చేసిన మోసానికి ఏమనాలి బైబిల్లో దేవుడు అనేక మార్లు అండి మనుషులకి కుక్కలు అన్నాడు అనలేదా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏమనొచ్చు కుక్కలు కుక్క తన వాంతికి తిరిగినట్లు ఏ వాక్యమైతే తప్పని ఏ సత్యం ఏ అసత్యమైతే విడిచిపెట్టి సత్యానికి వచ్చారో చాలామంది అది వదిలేసి మళ్ళీ పాత వాటికి వెళ్ళిపోయారు అంటే అర్థమేంటి తాము కక్కిన దాన్నే మరలా తింటున్నారు అది కుక్క కాదా ఏ పాపమైతే అది పాపము మంచిది కాదని వదిలేసామో అదే పాపము మళ్ళీ చేయటానికి ధైర్యం చేస్తున్నామంటే అది కక్కిందని తినడం కాదా అది కుక్క కాదా ఇలాంటి మనుషుల్ని దేవుడు కుక్కలు అన్నాడు దేవునిని దేవుని పిల్లల మోసం చేసిన వారిని కుక్కలు అనడంలో తప్పే ఉంది అయినా యేసుక్రీస్తు ఉద్దేశపూర్వకంగా ఆమెను బాధ పెట్టడానికి అన్నాడని మీరు అనుకుంటే పొరపాటు ఆమెను బాధ పెట్టడానికి ఆ మాట అంటున్నాడు అనుకుంటే పొరపాటు తర్వాత మాట చూస్తే ఆయన ఎందుకలా మాట్లాడాడో మీకు అర్థమైపోతుంది మతే సువార్త పదిహేనవ అధ్యాయంలో మరలా వద్దాం హిస్టరీ ఇది వాళ్ళెవరు కానాని స్త్రీ అక్కడ ఎందుకు ఉంది అనడానికి మనం హిస్టరీలోనికి వెళ్ళి అసలు హిస్టరీ చూసాం ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ మాట అన్న తర్వాత కూడా ఆమె ఏమంది నిజమే ప్రభు ఇరవై ఏడవ వచ్చిను ఆమె నిజమే ప్రభు ఇన్ని మాటలు అన్న తర్వాత నువ్వేం బాధకుడు అయ్యా నిన్నే నా పరలోకం నుంచి వచ్చారని చెప్తున్నారు మమ్మల్ని పట్టుకొని కుక్కలు అంటున్నావు నక్కలు అంటున్నావు నువ్వు దైవకుమారుడు అని చెప్తున్నారు మెస్సయ్యమని చెప్తున్నారు నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అనలేదామే ఏమంటే యశప్రభు మనల్ని కుక్కలు అంటే మనకెందుకు రోషం నిజమే మనం చాలాసార్లు తప్పులు చేసాం కుక్కలం కాదా వీలైతే దాన్ని ఒప్పుకొని వదిలేయాలి చాలామందికి ఒప్పుకోవడం ఇష్టం ఉండదండి తప్పంతా తప్పంత నీదే మొత్తం మీరే చేశారు పాపం వాడి వాడే సినిమాలో పెట్టినట్టు ఉన్నాడులేండి మన రోజు వాడేది అది ఎదుటివాడి మీద మొత్తం మీరే చేశారనడం మనకు అలవాటు కానీ ఆమె ఉంటుంది నిజమే ప్రభు బా మంచి మనసు అండి ఆమెది రాలే ధర్మశాస్త్రం కలిగిన యూదుల కంటే హృదయమందు ధర్మశాస్త్రం కలిగిన ఆమె గొప్పది కదా అన్నిరాలు ధర్మశాస్త్రం వాక్యం కలిగిన మనకంటే హృదయమందు వాక్యం కలిగిన అన్నిలు మంచివాళ్ళు కదా అన్నమాటది నిజమే ప్రభు నిజమే నువ్వు అన్నదంతా నిజమే అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను బా ఆమె అన్న మాట జాగ్రత్తగా ఆలోచిస్తే నా స్థానం ఏంటి అనే అహానికి పోవట్లేదండి అక్కడ నా స్థానం ఏంటి అనే అహానికి పోవటం లేదు నువ్వు యజమానివే నేను ఒక పిల్లనే అనుకోని కుక్కనే అనుకోని నీ బల్ల మీద నున్న రొట్టె ముక్కలు పడినప్పుడు తినే అవకాశమే ఇంట్ అంత తగ్గించుకోగలమా మనం తగ్గితే తక్కువ అవుతామా దేవుడు తానే తగ్గించుకున్న సందర్భాలు లేవా కనుక ఆమె ఎంతగా తగ్గిందంటే నిజమే ప్రభువా మేము కుక్కలమే అయితే నీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు అయినా ఇవ్వచ్చు కదా చెరువు మీద నక్కలిగితే ఎవరికి ఎండేది సామెత చెరువు మీద అలిగితే అలిగిందట నేను నిన్ను తాగను పోవని ఎండేది ఎవరు చెరువా నక్క దేవుడి మీద అలక్కండి ఎండేది ఎవరు మనం ఆ మాటకు ఆయన అన్న రెస్పాన్స్ ఎలా ఉంచండి అందుకు చేసు కుక్క అన్నాడా అమ్మా ఆయన దృష్టిలో ఆమె కుక్క కాదండి ఆమె విశ్వాసమును పరీక్షించాడు అప్పటి వరకు ఆయన చేయకూడదని కాదంటే చదవండి అమ్మ నీ విశ్వాసం గొప్పది ఆమె విశ్వాసురాలని ఆమె ఏమన్నా తలవంచుకొని తన మీద అచంచలమైన విశ్వాసం కనబరుస్తుంది అని ముందు ప్రభువుకు తెలుసా తెలీదా మరి ఎందుకు రెచ్చగొట్టాడు అప్పుడప్పుడు పిల్లల్ని నుంచోబెట్టి ఆల్రెడీ ఇంట్లో చెప్పేసింది సబ్జెక్ట్ అంతా కానీ ముందు తీసుకొచ్చి ఈ క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి అని అడుగుతూ ఉంటాం మనం ఎందుకంటే నా కూతురు గొప్పతనం నాకు తెలుసు రైటే మరి మీకు తెలుసా తెలియాలి అంటే మీ ముందే క్వశ్చన్లు అడుగుతుండాలి అర్థమైంది కదా మీకు పాయింట్ అర్థమైంది అక్కడ అది ఆమె విశ్వాసం గొప్పదే కానీ అన్ని జనుల్లో కూడా ఈ ఇస్రాయలీలో లేని విశ్వాసులు అన్ని జనుల్లో కూడా ఉంటారు అని ఈ లోకానికి ఎలా చెప్పాలి అర్థం అవ్వాలంటే మన నిమిత్తం ఆమెను అన్ని మాటలు అన్నాడు మన నిమిత్తం ఆమెను కుక్క పిల్లలు అనే మాటతో వాడాడు మన నిమిత్తం నేను ఇస్రాయేలీ ఇంటి వారి వద్దకు వచ్చాను మీ నిమిత్తము కాదన్నాడు అన్ని మాటలున్న ఆమె అన్న ఆ మాట నిజమే ప్రభువా రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా బాల మీద నుంచి పడి మిగిలినవే వేసేయాలి నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవుతుందన్నాడు నీ విశ్వాసం గొప్పది ఆమె విశ్వాసం గొప్పది అని మనకు చూపించడానికి ఆయన ఎంత ఎంత కార్యక్రమము చేశాడు ఎంత చేశాడు అంటే అన్ని జనులలో కూడా గొప్ప విశ్వాసులు ఉంటారా ఉంటారా ఉంటారు మరి అలాంటప్పుడు ఆయన పై మాట ఎందుకన్నాడు మాట ఎందుకన్నాడు ఏమాట ఇస్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని వద్దకు నేను పంపబడలేదు నేను పంపబడలేదు నేను అక్కడ పాయింట్ ఆలోచించండి ప్రిల్లరా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్రీస్తు మార్గము కానీ బైబిల్ కానీ క్రైస్తవ్యం కానీ లోకానికి అనగా లోకంలో ఉన్న అందరికీ వెళ్ళకూడదనేది దేవుని ఉద్దేశం కాదు మళ్ళీ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు ఏసుక్రీస్తుని ఇస్రాయేలు వారి యొద్ధకు పంపాడు ఓకే మొదటి ఇస్రాయేలు వారి వద్దకు వచ్చారు ఆయన వయసు ఎంత ఆయనకు దేవుడిచ్చిన ఆయుష్ ఎంత ముప్పై మూడున్నర సంవత్సరాలు సుమారు అందులో ఆయన ముప్పైవ ఏట నుంచి అధికారికంగా సువార్త ప్రకటించాడు దేవుని రాజ్యంలో గుర్చిన సువార్త ప్రకటించాడు అనగా మూడున్నర సంవత్సరాల్లోనే ఆయన సిలువేశారు ఈ మూడున్నర సంవత్సరాలలో ఆయనకు ఇస్రాయేలీల మధ్య సేవ చేయడానికి పరిచయం చేయడానికే సరిపోయింది నేనున్నాను అనుకోండి రాయలసీమ జోన్కి అన్నారు అలాగని ఇంకెక్కడికి వెళ్ళకూడదనే లేదా ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళకూడదనే నేను రాయలసీమ జోన్కి పంపబడ్డాను కానీ నా వాక్యం ప్రపంచం అంతటా వెళ్ళిపోతుంది వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు రాజేంద్రన్న ఆంధ్రా జోన్కి అలాగని ఇంకెక్కడికి వెళ్ళడా లేదంటే వాక్యం ఎక్కడికి వెళ్ళకూడదా జైశాలి గారు ఇండియాకి ఇండియాలో పుట్టించాడు దేవుడు ఆయన వాక్యం ప్రపంచానికి వెళ్ళదా మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేయగలిగింది ఇస్రాయేలీల మధ్య కనుక అక్కడికి పంపాడు అందున ఆయనకి నియమించినటువంటి పరిధిలో ధర్మశాస్త్ర పరిధిలో ఆయన చేయాలి ఏ ఏ ఎక్కడ ఏ పరిధిలో చేయాలి ధర్మశాస్త్ర పరిధిలో ఎందుకంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడక ముందు తాను కూడా ధర్మశాస్త్రముల్లో ఉన్నవాణిగా అనే కార్యక్రమాలు చేశాడు సో మొదట యూదులకు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కనుక నేను యూదుల కొరకు పంపబడ్డాను రెండవ పాయింట్ ఉంది అక్కడ అదేమిటంటే ఆయన చేసే సూచక క్రియలు అవన్నీ మొదట యూదుల మధ్య చేయాలన్నదే ఆయనకు నియమింపబడిన నియమము యూదుల కొరకు చేయాలి యూదుల మధ్య చేయాలి అందుకే అన్నాడు నేను యూదులకే పంప యూదుల కొరకు పంపబడ్డానంటే ఈ సూచక్రియ నువ్వు నవ్వు నా కుమార్తె దయ్యం పట్టింది నువ్వు వచ్చి బాగు చేయని అడుగుతున్నావు కదా ఈ కార్యక్రమాలు నేను ఎవరిలో చేయాలి ఇస్రాయేలీలో అలాగని నా తండ్రిని అడిగితే నాకు సూపర్ పవర్స్ ఇచ్చేస్తాడు పర్మిషన్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి నా సమయం ఇంకా నువ్వు రాలేదు నాతో నీకేం పని అని తల్లితో అన్నాడు అన్నాడు కానీ సమయం రాకపోయినా చేసే అధికారము అవకాశం ఆయనకి ఇచ్చాడా ఆ స్వేచ్ఛ ఇచ్చాడా ఇచ్చాడు అంటే తాను ఒక ఒక నియమానికి లోబడిన వాడే అయినా దానికి మించిన పర్మిషన్లు కూడా కలిగిన అధికారం కలిగిన వాడు ఆయన దానికి మించిన స్వేచ్ఛ ఉంది ఆయనకి తండ్రి దగ్గర అందుకే అమ్మ నేను అన్ని జనులకు కాదమ్మా ఇదిగో ఇస్రాయేలీలకు చేయడానికి పంపబడ్డాను అయినా నీ విశ్వాసంను బట్టి నీవు కూడా ఏమవుతావు నీకు జరుగుతుంది నువ్వు అనుకున్నది నీ బిడ్డ బాగవుతుంది వెళ్ళన్నాడు ఆ గడియలోనే ఆమె కుమార్తె ఆ గడియలోనే స్వస్థత పొందింది అంటే ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ మాట ఎందుకన్నాడు ఆ సందర్భం ఏమిటో మీకు క్లియర్గా అర్థమైపోయింది దీన్ని పట్టుకొని అన్ని జనులలోకి వెళ్ళకూడదనేది బైబిల్ కాన్సెప్ట్ అండి అన్ని జనుల కొరకు క్రీస్తు రాలేదండి అన్ని జనులలోకి బైబిల్ అక్కర్లేదండి అని స్వార్థపరులైన వాళ్ళు వాడుకుంటుంటే క్రైస్తవుల నోరు మెదకపో నోరు మెదపకపోవడం మన అపజయానికి నాంది మనం ఒక మారుమాట మాట్లాడలేకపోవడం క్రీస్తుకి బైబుల్కి మనం అపజయాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం యుద్ధంలో చేతగాని వాళ్ళం అవుతాం కొన్ని వచనాలను మీరు చూడండి ఆయన సంకల్పములో ఏముందో కీర్తనల గ్రంథము అరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం కీర్తనల గ్రంథము అరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం భూమి మీద నీ మార్గము తెలియబడినట్టును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు రక్షణ ఎక్కడెక్కడ తెలియబడాలట యూదుల కొరకే నాయన రక్షణ ఎవరు రక్షణ ఎవరు యేసుక్రీస్తు ఈ మాట ఎవరన్నారు నాకు మీరే చెప్పండి ఇదిగో నాయన నీ రక్షణను కళ్ళారా చూస్తున్నాను ఈ మాట ఎవరన్నారు మీరే చెప్పండి ప్రిన్సిపల్స్ చెప్తారులే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి రావట్లేదు సౌండ్ బైబుల్ చదవట్లేదా నాథా ఇదిగో నీ ఇష్టం చొప్పున నన్ను ఇప్పుడు పోనిచ్చున్నావు నీ రక్షణను ఇస్రాయలుకు నువ్వు బయలుపరచు రక్షణ కన్నులారా చూచి తిని ఈ మాటలు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తులేవా అందుకే మీకు లైవ్ ఇవ్వను అన్నాను నేను లైవ్ ఇస్తే ఈ వింటం వదిలేయడం అమ్మాయా అనుకుంటారు మీరు బైబుల్ ఏముందో తెలియదు సుమియోనన్న మాట్లాడి ఇవి సున్నతి దినమన ఎనిమిదవ దినమున తీసుకువెళ్ళినప్పుడు యేసుప్రభువుని ఎత్తుకొని దేవాలయంలో అన్నాడీ మాటలు గుర్తొచ్చాయా బైబుల్ బాగా చదవండి బాగా చదవండి బాగా చదవండి బాగా చదవండి ఓకేనా కనుక సుముయోనన్న మాటలలో రక్షణ అంటే ఎవరు ఏసుక్రీస్తు నీ రక్షణను కనులారా చూసా ఇప్పుడు ఈ నీ రక్షణ ఏ జనులలో అన్నాడు అన్యజనులందరిలో ఆయన సంకల్పమును అనేక మంది ప్రవక్తల ద్వారా బయలుపరచు వచ్చిన దేవుడు అన్ని జనులందరిలో అన్నాడు కానీ ఇస్రాయిల్ అన్నాడా మరి ఇస్రాయిల్ కొరకే క్రీస్తు వచ్చాడు ఇస్రాయిల్ కొరకే క్రీస్తు వచ్చాడని ఎవరో అంటుంటే క్రైస్తవులుగా మనమెందుకు నోరు మూసుకోవాలి మరొక మాట డెబ్బై రెండు అదే కీర్తన గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయము పదకొండవ వచనము మరియు పదిహేడవ వచనము కీర్తనల గ్రంథము డెబ్భై రెండో అధ్యాయం పదకొండు రాజులందరూ అతనికి ఎవరికి క్రీస్తుకి నమస్కారం చేసెదరు అన్ని జనులందరూ అతన్ని నా కుమారుణ్ణి పూజించాలి అన్ని జనులందరూ అతనిని సేవించెదరు పదిహేడవ వచనము చదవండి అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము ఉండును అతనిని బట్టి మనుష్యులందరూ దీవించబడతారు అన్ని జనులందరూ అతను ధన్యుడు 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 చాలామంది హైందవ సోదరులు ఏమండి యశు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎందుకో రకరకాల రిస్ట్రిక్షన్స్లో ఉండి రాలేరండి ఏమండి ప్రభు అంటే మాకు ఇష్టం అండి ఆయన చాలా మంచి చూడండి చాలామంది హైందవ సోదరులు మాట్లాడుతున్నప్పుడు ఇచ్చేటువంటి సాక్ష్యం అండి ఇది ప్రభువు చాలా మంచి చూడండి మేము వచ్చేస్తే మా బంధువులు మా స్నేహితులు మాకు దూరం అయిపోతారు అందుకే మేము రాలేకపోతున్నాం అని అంటారు అక్కడ దెబ్బేసింది సాతాను వాళ్ళు ఏమండి వాళ్ళు పెళ్ళిళ్ళకి పిల్లల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వీటి కోసం చూసుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నీ కష్టం వస్తే కనబడని బంధువుల కోసం నువ్వు ఆగిపోతావా నీ కష్టం వస్తే కనబడని స్నేహితుల కోసం నువ్వు ఆగిపోతావు వాళ్ళు ఎక్కడ రారని భయపడుతున్నావు కానీ పరలోకం ఎక్కడ రారని భయపడుతున్నారు వీళ్ళు ఆలోచన లేదు కానీ వీళ్ళంతా కలిసి ఏకంగా ఒప్పుకునే మాట ఏమిటంటే అన్ని జనులందరూ ఆయన్ని చూసి అతడు ధన్యుడు అంటారట అలాగే ఎనభై ఆరో కీర్తన పదవి పదే వచ్చినావు కీర్తనల గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము పదే వచ్చినం నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని అన్ని జనులందరూ వస్తారు ఆయన ప్రణాళికలో అన్ని జనులందరూ మారాలి ఆయన ప్రణాళికలో నీ సన్నిధిని నమస్కారం చేస్తారు అన్ని జనులందరూ వచ్చి అలాగే తొంభై ఆరో కీర్తన మూడవ వచనం మరియు పదవ వచనం చూడండి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి ఎక్కడ ప్రచురించండి ఎక్కడ ప్రచురించాలి అన్ని జనుల్లో ప్రచురించండి సమస్త జనులలో ఆశ్చర్యకార్యాలు ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రకటించండి తర్వాత పదే వచ్చును పదే వచ్చును యహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును ఈ వార్తను ఎక్కడ ప్రకటించండి ఆయన పరిపాలన ఏంటో కరోనాలో చూశారు ఎంత డబ్బున్నవాడినైనా లేపేయి ఎంత పేదవాడైనా కాపాడు మంచివాడైతే ఆయన పరిపాలన రుచి చూశారు వాళ్ళు ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించండి అంటే దేవుని రాజ్య సువార్త ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోవాలి అన్ని జనులు వస్తారా వస్తారండి అందుకే సాక్షిని చూపించాడు అన్ని జనులలో ఎలాంటి విశ్వాసం ఉంటుందో ఒక ఏమన్నా కొర్నేలిని కూడా చూపించాడు ఎలాంటి విశ్వాసం ఉంటుందో ఒక శతాధిపతిని చూపించాడు ఇస్రాయేల్ ఇంటి వారిలోనైనా ఇలాంటి విశ్వాసమును నేను కనుగొనలేదన్నాడు అంటే ఇంత విశ్వాసం కలిగిన అన్ని జనుల దగ్గరికి ప్రభు అనుకుంటాడా వాళ్ళు పరలోకం రాకూడదు అనుకుంటారా లేదంటే వాళ్ళు యశుక్రీస్తుకు లోపడకూడదని దేవుడు అనుకుంటాడా అయినా ఈ అన్ని జనులందరూ ఎవరు ఒకనాడు పూర్వకాలానికి వెళ్ళిపోయి ప్రారంభానికి వెళ్ళిపోతే నోవాహు కుటుంబమే కదా వీళ్ళంతా యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతివాడు ఒక నుంచి వచ్చిన వాడే కదా వాడి నుంచి వచ్చిన వాళ్ళంతా దేవుని పిల్లలే కదా వాళ్ళంతా దేవుని పిల్లలైనప్పుడు వాళ్ళల్లో ఇస్రాయిలీలు మాత్రమే పరలోకానికి రావాలి ఇస్రాయలీలకి యేసుక్రీస్తును పంపిస్తాను అని దేవుడు భావిస్తాడా ఆలోచన మరి ఇస్రాయలీకి ప్రత్యేక జనంగా ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వాళ్ళు వచ్చారు మిగతా వాళ్ళు రాలేదంతే వస్తే ఆయన అందరినీ క్షమిస్తాడు అందరినీ స్వీకరిస్తాడు ఆ మాట కొంచెం లేటుగా అర్థమైంది పేతురు గారికి ఏమంట చూడండి పదవా అధ్యాయము అపోస్తుల కార్యాలు పదవా అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినం అపోస్తుల కార్యాలు అధ్యాయం ముప్పై ఆరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు యోహాను ప్రా బాప్తిజం ప్రకటించిన తర్వాత గలలియ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు అదేమిటంటే దేవుడు నజరేయుడని యస్సును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది దేవుడు ఆయనకు తోడయి ఉన్నాడు ఏమండి ప్రతి జనములోనూ అంగీకరిస్తాడన్న మాట అక్కడే ఉంటుంది చూడండి ముప్పై ఐదు క్షమించాడు ముప్పై ఐదులో ఉన్న మాట ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ప్రతీ జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీకరిస్తాడు ఇరవై ఎనిమిది అప్పుడు అతడు అన్ని జాతి వానితోనూ సహవాసం చేయటకైన అట్టి వాణిని ముట్టుకొనటైన యూదులకు ధర్మం కాదని మీకు తెలుసు కదా అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాడని దేవుడు నాకు చూపాడు చూపించాడు అందుకేనండి అందరికీ అందరి వాడుగా అందరికీ ప్రభువుగా ఆయన ఉండడానికి సెంటర్లో యేసుక్రీస్తుని పుట్టించాడు తెలుసా మీకు ఎక్కడ పుట్టించాడు భూమికి సెంటర్ ఎహెస్కేలు ముప్పై ఎనిమిది పన్నెండు చూడండి ఎహెస్కేలు ముప్పై చివరి మాట ఎహెస్కేలు ముప్పై ఎనిమిది పన్నెండు ఏమండి మాగోగు రాజు గోగు తోబాలునకు మెషకునకు మాగోగునకు రాజు అయినటువంటి వాడు శత్రువులతో కలిసి ఇస్రాయిలీని దోచుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనిటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను ఆయా జనముల్లో నుంచి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడమున నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను ఏ జనం మీదకు పోతాడని అనుకుంటున్నాడట ఎక్కడ నివసించే ప్రజలల్లో భూమి నట్ట నట్ట నట్టనడుమ వాటి జియోగ్రఫీ అండి ఎహెస్కేల్ గారికి జియోగ్రఫీ తెలుసా ఆ కాలానికి మ్యాప్ ఎవరైనా గీశారా ఇస్రాయేలీ ఉండే ఆ కనాను ప్రాంతం భూమికి సెంటర్ ప్రపంచ పటానికి సెంటర్ కావాలంటే మీరు వరల్డ్ మ్యాప్ చూసి ఎక్కడ ఉందో చూడండి భూమికి సెంటర్లో ఉంటుంది క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట అండి అప్పుడు ఎవడండి మ్యాప్ గీసాడు భూమికి నట్టనడుమ ఉన్న ప్రజలు అసలు వాళ్ళకు కొన్ని దేశాలే తెలియదు కొన్ని ప్రాంతాలే తెలియదు వాళ్ళు ఎక్కడికి ప్రయాణాలు చేయలేదు ఏమన్నా దేశాన్నంత చుట్టొచ్చారా కొలంబస్ అట ఏం కానీ అమెరికాని కనిపెట్టాడు ఇండియాని ఎవరు కనిపెట్టాడు ఇండియాని ఎవరు కనిపెట్టారు వాస్కోడిగామా అంటే వాస్కోడిగామ కనిపెట్టినంత వరకు ఇండియా అనేది ఒకటి ఉందని ప్రపంచానికి తెలియదండి అండి ఏళ్ళ బ్రతుకు వెళ్ళదే వాళ్ళ బ్రతుకు వాళ్ళదే అమెరికా ఉందని కొలంబస్ కనిపెట్టినంత వరకు మిగతా ప్రపంచానికి తెలియదండి అసలు వాళ్ళు మనుషులేనో అనుకునేవాళ్ళట అలాంటిది క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం బైబిల్ ఎంత అప్డేటెడ్ చూడండి భూమికి నట్ట నడుమ ఉన్న జనులు అన్నాడు ఇస్రాయేలీ గురించి ఎందుకు వాళ్ళ మధ్య దేవుడు పుట్టించాడు తెలుసా సెంటర్లో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటుంది సెంటర్లో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటాడు ఆయన నేను అందరి వాడను అని తెలియచేయడానికి ఎక్కడ ఉన్నాడు సెంటర్ ఒక సైకిల్ రిమ్ చూడండి హబ్ అన్నింటితో కనెక్ట్ అయి ఉంటుంది కనుక్కని సెంటర్లో ఉంటుంది ఆ రిమ్మంతటికి కనెక్షన్ ఎక్కడుంది సెంటర్లో ఉంది అంటే దాని భారం అంతా నాదే సెంటర్లో ఉన్నవాళ్ళే అన్నీ భరిస్తారు మధ్యలో ఉన్నవాళ్ళే అన్నీ భరిస్తారు ఏసుక్రీస్తు అందరి వాడు గనక అందరికీ సమానంగా అందరికీ అందుబాటులో సెంటర్లో పుట్టించాడు గనుక ఆయన సంకల్పంలో అన్ని జనులు దేవుని రాజ్య స్వార్థకు విశ్వాసమునకు విధేయులవుతారు గతంలో ఎన్నో వచనాలు చెప్పాను రోమ పదహారో అధ్యాయము చివరి మాటల్లో కూడా ఎన్నో మాటలు ఉన్నాయి మీరు తర్వాత చదువుకోవచ్చు కనుక కేవలము ద్వేషపూరితమైన ఆలోచనలతో మత రాజకీయాలకు అలవాటు పడి బైబిల్ను తప్పుపట్టి ఎలాగైనా క్రీస్తును ఈ దేశంలో లేకుండా చేయాలనుకునే ప్రతి మూర్ఖుడి నోరు మూయించవలసిన బాధ్యత ఈరోజు ఎవరి మీద ఉంది క్రైస్తవుల మీద ఉంది మనకు యేసుక్రీస్తు యూధుల కొరకైనా అందరికొరకు వచ్చాడా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ మేము ఒప్పుకోమండి మేము ఒప్పుకుంటేనే ప్రభు అండి అనకండి ఎవరైనా మత ఉంటే మోడీని అందరం మాకు ప్రధాని అని ఒప్పుకుంటారా వాళ్ళు ఓటు వేయలేదంటే ప్రధానిగా ఒప్పుకోలేదని అర్థం ఆయన చచ్చినట్టు ఇప్పుడు వాళ్ళకెవరు ప్రధాని మోడీయే ప్రధాని ఓటు వేసినా వేయకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు ప్రధాని ఎవరు మోడీయే జగన్కి అందరు ఓటేసారా వేయలేదు వేయలేదండి ఏంటి మాకు ఇతను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటున్నారు కనుక వేయలేదు వద్దనుకొని ఓటు వెయ్యకపోయినా చచ్చినట్టు ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు ఒప్పుకోవాలా కనుక మాకు యేసుక్రీస్తు వద్దు మేము నమ్మము అని నువ్వు అన్న చచ్చినట్టు నీకు ప్రభువు ఆయనే ఆయనకి ఎందే ఉన్నావు ఆయన పరిపాలనకి ఎందే ఉన్నావు గనుక నువ్వు ఎంత గింజుకున్న నీ పై ప్రభు ఎవరు కనుక ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రార్థన చేసుకుందాం మహిమ మహోన్నతుడు తండ్రి నీ మహిమ నీ సువార్త అన్ని జనులలో రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి విస్తారంగా ప్రకటింపబడుతుంది అన్ని జనులు మీ సంకల్పమును బట్టి విశ్వాసమునకు విధేయులగుదురని అనాది కాలం నుంచి అనేక మంది ప్రవక్తల నోట మీరు పలికించిన ప్రతి మాట మీ కుమారుడు నెరవేర్చాడు ఆ పోస్తల్లో నెరవేర్చారు ఈరోజు ఆ విశ్వాసము వీగిపోకుండా సంఘమునకు స్తంభాలుగా నిలబడి అన్ని జనులలోనికి క్రీస్తు రాలేదనే తప్పుడు ప్రచారం అపవాది చేస్తుండగా ధీటుగా ఎదుర్కొని వాడి మూలాలను తెగనరికి సత్యానికి బాటలు వేసే వీరులుగా యోధులుగా మీ పిల్లలు ఉండటకు చేయండి ప్రతి గురువారం నెట ద్వారా యూట్యూబ్ బైబిల్ మెసేజెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మంచి సందేశాలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఆర్థికంగా మాకు వెనకుండి నడిపిస్తున్న మీ పిల్లలందరినీ దీవించండి మీ కుమారుడు జశాలి గారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించి అచంచలమైన విశ్వాసంతో ఎలాంటి మహా కార్యక్రమమైనా శ్రేష్టమైనవైనా యోచించి వివేచించి అనేకుల చేత పని చేయించే మీ కుమారుని ధైర్యము భక్తి విశ్వాసము ఇంకా అనేక సంవత్సరములు ఈ భూమి మీద మేము చూసినట్లు అనుగ్రహించమని కోరుతూ మీ కుమారుడు ధనుంజయ్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి ఇస్రాయల్ తాత గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ అండి మీ పనిలో తిరిగి మరలా మీ పిల్లలు ఉధృతంగా ముందుకు సాగునట్లు కృపనివ్వండి చంటి బిడ్డలతో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి గర్భవతులుగా ఉన్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తమ్ముడు అనిల్ వివాహం ఐదవ తేదీన ప్రకాష్ నగర్లో జరుగుతుండగా సంగమంతా హాజరవ్వాలని వాళ్ళు కోరుకున్నారు అలాగే మీ పిల్లలు కూడా వెళ్ళి మీ పిల్లలను సంతోషపరిచే భాగ్యం ఇవ్వండి సమస్తం మీ చేతులకి అప్పగించుకుంటూ వీలైతే మా సెమినార్ కాలానికి మీ చిత్తమును బట్టి కరోనాను అంత మేమంతా దేశం నలుమూల నుంచి వస్తున్న పిల్లలంతా మీ సత్యం కొరకు కూడుకునే వీలు కలిగించమని కోరుతూ అలాగే నాయన మీ కొరకు చేసిన మరో శ్రేష్టమైన వివేచన మీడియా ద్వారా సినిమా మీడియా ద్వారా మీ సత్యాన్ని తీసుకువెళ్ళాలి అపవాదిని బయలుపరచాలి మరి ఆ మహా కార్యక్రమము ఆ బయలుపరిచే కార్యక్రమము నాయన మీరు మాకే ఇచ్చారని ఆ భాగ్యం మాకే దక్కిందని సంతోషపడుతున్నాం అయితే శక్తి చాలదు మాకు ఆర్థికంగా మీ తోడు మాకుందని ఆధైర్యంతో ముందుకు వెళుతున్నాం విశ్వాసంతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక సంబంధమైన అవసరత తీర్చండి తండ్రిగా మిమ్మల్ని మాత్రమే మేము అడగలం చెరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించండి కార్యక్రమాలలో పాల్గొంటూ చురుకుగా ఉంటున్న యవన బిడ్డలను స్త్రీలను సంఘమును దీవించండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు